హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం ధర్మనిధి కార్యక్రమానికి స్వాగతం ఇవాల్టి రోజున మన ధర్మనిధి కార్యక్రమంలో సూర్యగ్రహణం ఏ సమయానికి ప్రారంభమవుతుంది ఏ సమయానికి ముగుస్తుంది సూర్యగ్రహణ ప్రభావం ఏ విధంగా ఉంటుంది ఏ రాశుల వారిపై ఈ ప్రభావం చూపుతుంది అలాగే ఈ సూర్యగ్రహణానికి సంబంధించి ఎలాంటి పరిష్కారాలు చేసుకోవాలో వివరించడానికి మనతో పాటు ఉన్నారు జ్యోతిష వినూత్న శిరోమణి డాక్టర్ జంధ్యాల చంద్రభాస్కర్ శాస్త్రి గారు గురుగారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు అమ్మా నమస్కారం ముందు నాకు ఈ శరీరాన్ని ఈ భూమి మీద ప్రవేశపెట్టినటువంటి మా యొక్క తల్లిదండ్రుల యొక్క పాదపద్మ చరణాలకు నమస్కరిస్తూ నాకు ఈ యొక్క ధర్మాధర్మ విశేషాల మీద విశిష్టంగా నాకు ఎన్నో విషయాల మీద బోధన చేసినటువంటి మా గురుదేవులు మా ఆచార్యులకి పాదపద్మ చరణాలకు నమస్కరిస్తూ అందరికీ కూడాను ధర్మ నిరతితోటి మీ అందరూ కూడా సుఖశాంతులతోటి సంపూర్ణమైనటువంటి యోగాన్ని పొందాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ నేను ఆశీర్వదిస్తూ ఇక విషయం అమ్మాయి అడుగుతుంది ఇప్పుడు ఒక్కో దాని మీద మనం క్లారిటీ తీసుకుంటూ ముందుకు వెళ్దాం మీరు వినటం నేను చెప్పడం అనేది కాకుండా దాని కథలో మీరు మనస్ఫూర్తిగా పరిశీలించుకొని దాన్ని పాటించడానికి ప్రయత్నం చేయండి పది మంది తెలియజేయడానికి ప్రయత్నించండి అప్పుడు మీ ధర్మం మీకు అన్ని విధాలుగా కూడా ఆనందాన్ని ఇస్తుందని నేను మనస్ఫూర్తిగా కూడా నా 40 సంవత్సరాల అనుభవాన్ని రంగలించి మీకు తెలియజేస్తున్నా మీకు అభ్యర్థిస్తున్నా దీన్ని మీరే రకమైన భావించండి మంచిగా తీసుకుంటాను ముందు మనస్ఫూర్తిగా మా తల్లిదండ్రులు నేను కోరుకుంటూ విషయం గురుగారు అలాగే మనకి అతి త్వరలోనే సూర్యగ్రహణం రాబోతోంది కదా గురుగారు మరి ఈ సూర్యగ్రహణం ఏ సమయానికి ప్రారంభమై ఏ సమయానికి ముగుస్తుంది అంటారు గురుగారు ఇది మా సూర్యగ్రహణాన్ని గురించి చాలా రకాలుగా ఇప్పటికే కూడా వ్యాప్తి చెందిపోయినాయి అంటే కూడా యూట్యూబ్లో అనుకోండి మీరు సోషల్ మీడియా అనుకోండి లేకపోతే ఛానల్స్ కానివ్వండి డిబేట్స్ ఇంకా డిబేట్ కూడా వస్తాయి త్వరలోనే ఇవన్నీ కూడా రకరకాలుగా చెప్తున్నాము సరే అయినా నువ్వు అడిగా కాబట్టి ఒక మాట చెప్తాను నేను ఈ సూర్యగ్రహణము అనేదానికి సార్వరి నామ సంవత్సర జ్యేష్ఠ అమావాస్య ఆదివారం చక్కగా కూడాను రాహుగ్రస్త అంగుళీకర చూడామని సూర్యగ్రహణం అని దీని పేరు అది ఎందుకు ఆ పేరు అంటే దాని తర్వాత అది రేపు ఎప్పుడైనా స్పెషల్ ప్రోగ్రామ్ మీద నేను మాట్లాడదాం ఇప్పుడు మనకు వేరే కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి అలాగేనండి ఇది ప్రాంతాల వారీగా టైమ్స్ ఉంటాయి మనవరికి తెలంగాణ ఆంధ్ర చూస్తే ఆంధ్రాకి తెలంగాణకి ఇది 4 నిమిషాలు తేడాలో నడుస్తుంది అది ఏదేమైనా కూడాను 10 గంటల 24 నిమిషాల నుంచి 28 నిమిషాల లోపల ఇక్కడ కానీ అక్కడ కానీ సంభవిస్తుంది అలాగే అచ్చం ఇంతవరకే లేదు ఇది ఎంత కూడా ఆసియా ఖండంలో ఉంది ఆస్ట్రేలియాలో ఉంది పాకిస్తాన్ ఉంది శ్రీలంక ఇవన్నీ చాలా దగ్గర ఉన్నాయి అక్కడ కొంత కాలానికి కొంచెం అడ్జస్ట్ చేసుకొని చూసుకోవాలి అది ఒక ప్రధానమైన కాబట్టి ఇక రాసులు అనే దగ్గరికి వచ్చే వాళ్ళకి ఎవ్వరు కూడాను నేను ఎప్పుడు చెబుతున్నా భయభ్రాంతులు అవ్వటానికి ఈ నక్షత్రం వాళ్ళకి ఏదో అయిపోతుంది కింద పడిపోతారు ఏం సర్వం జరగదు ఇట్లా ఆలోచించవాకనే నేను మనవి చేసుకుంటాను అందరినీ కూడా అయితే ఏ జరగదా అనేటువంటి క్వశ్చన్కి వచ్చినప్పుడు జరగదు అని నేను చెప్పను కానీ ఇప్పుడే పరిమితి చచ్చిపోతాడని మాత్రం చెప్పను దాని ప్రభావం ఉంటుంది ప్రభావం లేకుండా ఎట్టుంటుంది వేడి దగ్గరికి మనం పోయినప్పుడు సెక అనేది మనకు ఒంటికి తగులుతుంది కానీ దాంట్లో కూర్చుంటే కాలిపోతాం కూర్చోకుండా దాన్ని తొలగానే దాన్ని జాగ్రత్త చేసుకొని పోతే ఇబ్బంది రాదు సింపుల్ మెథడ్ అలాగే మనకున్నటువంటి మేష వృషభ మిథున కర్కాటక సింహ కన్య తుల వృక్షక ధనుస్సు మకర కుంభ మీన రాశులకి దాని అనుసరించి ఉన్నటువంటి 27 నక్షత్రాల వారికి మీ పేరు మొదటి అక్షరం కలిగిన 20 నక్షత్రాలకు కూడాను ఇది ఎంతో కొంత దాని ప్రభావం చూపిస్తుంది అయితే ప్రధానంగా కూడాను ఇది మృషర ఆరుద్ర అలాగనే పునరసు నక్షత్రంలో ఇది మిథున రాశిలో వస్తున్నది కాబట్టి కొంచెం మనకి కొంచెం ఎక్కువ పరిహారాన్ని పాటించాల్సిన అవసరం ఉంటుంది అలాగనే పునరసు 4వ పాదం పుష్యమి ఆశ్లేష ఆశ్లేష నక్షత్రంకి బుధుడు ఆ బుధుడు కూడాను ఈ కర్కటక రాశి అంటారు నేను చెప్పినవన్నీ దీనికి 1000లో రాహుతో ఉన్నందుకల్ల ఈ నక్షత్రానికి కూడా అవసరం వచ్చింది అలాగే పుష్మి నక్షత్రం ఎందుకు కూడా వచ్చింది శనిభగవన్ నక్షత్రం అది అది ఎందుకు వచ్చింది అంటే ఈ మిథునానికి అష్టమంలో ఉన్నటువంటి శనిభగవన్ ప్రభావం అదృష్టంది ఇక పునరసు నక్షత్రం గురు నక్షత్రం గురువు కూడా అష్టమంలోనే ఉన్నాడు సింహగవన్ అందువల్ల దానికి అవసరం వచ్చింది
ఇక సింహానికి పోయేవాళ్ళకి అది కూడాను లాభస్థానం, వాడికి లాభస్థానం సింహానికి కూడా. అట్లా ఒక్కొక్క రాశికి ఒక్కొక్క విధానంగా ఇబ్బంది ఉంది. వీటన్నిటికీ కలిపి మనం పరిష్కారం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దానికి ఎలాంటి పరిహారాలు చేయాలనేది మన అన్ని ఎన్నో రకాలైన విధానాలను చెబుతున్నారు, మనం ఎవరు వినే ఉంటారు. ఈ ధర్మ నీతిలో నేను పరిహారాలు చెప్పడం అనేది అంత కరెక్టైన సబ్జెక్ట్ కాదు. ఎందువల్లంటే నేను చెప్పినప్పుడు ఇప్పుడు నేను ఏదో కార్యక్రమం చేస్తున్నాను కాబట్టి నా కార్యక్రమం నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఉంటుంది కాబట్టి నేను చెప్పలేకపోతున్నాను నేను. కాబట్టి అందరూ జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉన్నాయి. అయితే దీన్ని జాగ్రత్త తీసుకోమన్నాను కదా, ఏదో భయపడతానని మాత్రం పెట్టుకోవాకండి, ఏదో జరుగుతుందని మాత్రం మీరు విశ్వసించవాకండి. మీరు విశ్వాసంతో ఏది ఏ గురువుని మీరు నమ్ముతారో మీ ఇష్టం, మీ అభిప్రాయం. ఆ గురువులు ఎవరెవరు ఏం చెప్తారో ఒకసారి విని అది అవునా కాదా మీకు అందుబాటులో ఉందో లేదో గమనించుకొని దాన్ని చేయండి. డెఫినెట్గా కూడా మంచి అవుతుంది. నేను నెక్స్ట్ మన వ్యక్తిగతం వస్తుంది కదమ్మా, దాంట్లో దీని గురించి నేను చెప్తాను, మనం ఏం చేస్తున్నామని చెప్తాను నేను. అలాగే కొన్ని చెప్పకూడదు కాబట్టి ధర్మ నిధిలో ఉన్నాం కాబట్టి నేను అలాంటి విషయాలు మాట్లాడకూడదు కానీ మాట్లాడలేకపోతున్నాను. జరిగేది మాత్రం ఇదే. ఇంకా నీ ప్రశ్న ఏదైనా ఉంటే అడుగుమ్మా, నాకు చెప్తాను. గురుగారు, అసలు ఈ సూర్యగ్రహణం ఎలా ఏర్పడుతుంది అంటారు గురుగారు? సైన్స్ ప్రకారంగా పోతే భూమి తన చుట్టూ తాను 24 అవర్స్లో తిరుగుతుంది, అంతే కదా? అవునండి. 365 రోజులు సూర్యుడు చుట్టూ తిరుగుతుంది. ఆ ననుమధ్య స్వయం ప్రకాశం లేనటువంటి చంద్రుడి యొక్క ప్రభావంతో చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతుంటాడు కాబట్టి ఆ చంద్రుడికి అడ్డం వచ్చినప్పుడు వచ్చేదే ఈ సూర్యగ్రహణం. భూమికి సూర్యుడికి అడ్డం వచ్చినటువంటి దాన్ని చంద్రగ్రహణం అంటారు, అది సూర్యగ్రహణం అంటారు. అందుకనే సూర్యుడు చంద్రుడు ఒక దగ్గర ఉన్నప్పుడు అమావాస్య అవుతున్నారు. అందుకని అమావాస్య అంటే చీకటని అర్థం, సింపుల్గా ఉంటుంది వారు. అట్లా ఒక పద్ధతిని మనం వాళ్ళు చెప్తాం సైంటిఫిక్ రీజన్లో. కానీ మన ధర్మశాస్త్రాన్ని అనుసరించి వచ్చినప్పుడు ఏమవుతుందంటే సూర్య భగవానులు ఒక్కొక్క సమయానికి వచ్చినప్పుడు అది పెద్ద చరిత్ర, దానికి దానికి ఆషామాషిగా లేదన్నమాట. రాహుకేతువులు అనేటువంటి అద్భుతమైనటువంటి వాళ్ళు ఆనాడు శ్రీ మహావిష్ణువు యొక్క చేతిలో చక్రాధారంలో వాళ్ళిద్దరు కూడాను ధ్వంసించబడినప్పుడు వాళ్ళు పరమేశ్వరు గురించి తపస్సు చేసినప్పుడు ఏమండి మేము చేసిన తప్పేం కాదు కదా అని వాళ్ళు చూసినప్పుడు వాళ్ళు టైం ఇచ్చి ఈ టైంలో నీ ఒక ప్రామాణికం ఉంటుంది వాళ్ళు తిరిగేది, ఆ ప్రామాణిక తిరిగినప్పుడు నువ్వు సూర్యుని కూడా ఆపగల శక్తి నీకు ఇస్తున్నావు అని చెప్పి ఇచ్చారన్నమాట. సూర్య ప్రకాశనంతో కదా, స్వయం ప్రకాశకుడు ఎవరంటే సూర్యుడే కదా. సైన్స్ చెప్పినా శాస్త్రం చెప్పినా ఎవరు చెప్పినా అదే చెప్తున్నాను. చక్ర గ్రహాలు కదా, శక్తి లేదని కదా మనం చూస్తున్నది. అలాంటి సూర్యుడిని కూడా ఆపగల శక్తి నీకు ఉంటుందని దానికే ఇప్పుడు మనం రాహుగ్రస్తం అనేది, అందుకే రాహుగ్రస్తం అంటే రాహు వల్ల ఆపుతాడని ఇది ధర్మ సిద్ధాంతంలో చెప్పేమాట. అది ఇందాక చెప్పింది సైంటిఫిక్ రీజన్లో చెప్పేమాట. రెండింటినీ అన్వయం చేసుకొని వెళ్ళాలి. ఏదేమైనా ఇక్కడ మేము చెప్పే మాట ఏంటంటే నిరంతర ప్రక్రియలో ఆ యొక్క సూర్యుడి యొక్క వెలుగుతోటి మనకు జరుగుతున్నటువంటి సమస్త కార్యాలలో కూడాను మంచి చేయడానికి ఆయన యొక్క ప్రభావం మనకు అవసరం వస్తుంది కనుక అలాంటి సూర్య భగవానుడికి ఎట్లయినా అనుకోండి, మీరు ఏ రూపమైన అనుకోండి, భూమి అనుకోండి, చంద్రుడు అనుకోండి, రాహు అనుకోండి, ఏదైనా అనుకోండి, ఒక స్తంభన అనేది జరుగుతుంది అన్నమాట. వాస్తవమే కదా అక్కడ ఎడుదిగిన దాని యొక్క ప్రభావం వలన మానవ సరళిలో చాలా ఇబ్బందులు వస్తాయి కాబట్టి దాన్ని జాగ్రత్త చేసుకోండి అనేది ఇంకా లక్ష్యం. అంతే, ఇంకా దాని గురించి వేరే ఆలోచించాల్సిన అవసరం లేదు. లోతుకు పోవడం కన్నా కూడా పెద్దలు వాళ్ళంతా ఆలోచన లేకుండా చెప్పరు కదా మనకు, దాన్ని అనుసరించడం మన యొక్క ధర్మ నిరతే అనమాట. దానివల్ల నష్టమేం లేదు కదా. ఇప్పుడు ఇప్పుడు 4 నెలల నుంచి లాక్డౌన్లో ఇళ్ళల్లో కూర్చున్నాం. ఇప్పుడు మనకు ప్రభుత్వాధినేతలు రకరకాల శానిటైజ్ చేసుకోమంటున్నారు, హీట్ చూసుకోమంటున్నారు, ముక్కు వేసుకోమంటున్నారు, ఇవన్నీ పాటిస్తున్నావా లేదా? ఎందుకు పాటిస్తున్నాం? మన జాగ్రత్త కోసమే కదా వాళ్ళు చెబుతున్నది. వాళ్ళే తప్పు కావాలని తప్పుగా చెప్పలేదు కదా మనకు. అలా పెద్దలు చెప్పిన మాటని మనం ఎందుకు, మనం గ్రహణం రోజు గర్భిణీ స్త్రీలు చక్కగా కూడా మంచమే కొనుక్కుంటున్నారు. ఎవరిని కూడా బయటకు చూడొద్దన్నారంటే ఏమని అద్దరు చూడవచ్చు, బయటకు చూడొచ్చు అని ఆ రోజులు లేవు అవన్నీ. అందుకనే వాళ్ళు ఏం చెప్పారు, ఇంట్రోజు వీడికి రావద్దని చెప్పారు, అంతవరకు అక్కడ చెప్పారు. కానీ ఇప్పుడు ఇవన్నీ కూడాను అందరూ పట్టుస్తాను, విడిపిస్తాను, నడమధ్య వాళ్ళు సుస్వస్థంగా ఉన్నటువంటి ఏదైనా సరే గురువు ఇచ్చినటువంటి అనుష్ఠానం లేదా వాళ్ళకున్న మంత్ర అనుష్ఠానం లేకపోతే ఎవరు ఇంకొక ఇప్పుడు ఇప్పుడు తీసుకునే అనుష్ఠానం ఇలా ఏదైనా రామనామ స్మరణ ఏమి జరిగిపోతే కృష్ణ స్మరణ వాళ్ళు గురిసిన విధానంలో పాటించండి.
అసలు పట్టుస్థానం విడుపుస్థానం అనేది ఎంత గొప్పగా చెప్పా చూడండి. పట్టుస్థానం అంటే ఏంటి, ఉదయం లేసి స్నానం చేయడం కంపల్సరీ. విడుపుస్థానం ఎందుకన్నాడు, సూర్యభగవానుడు మళ్ళా ఉన్నాడు అప్పుడు తెలియని బ్యాక్టీరియా ఏదైనా మన మనిషి మీదకి ఏర్పడుతుంది కదా, మనం తెలియదు కదా సూక్ష్మం కదా. ఇప్పుడు ఇప్పుడు కరోనా అంటున్నారు, దానికి ఏమైనా రూపం చూపించగలగారా, అది అంటుకుంటుంది అంటున్నారు, ఎక్కడుంటుందో తెలియదు మీకు, సూక్ష్మం తెలియదు, ఒక రూపం చూపిస్తున్నారు, తప్పేముందా లేదు అలాంటప్పుడు అట్లనే ఉంటాయి ఇవన్నీ కూడా. ఆ ప్రభావం నుంచి మంచి చేసుకున్నదానికి విడుపు స్థానం ఉన్నారు. కానీ ఇక్కడ మనం చెప్పుకోదగిన విషయం ఏంటంటే, మా నా దృష్టిలో నా దృష్టి వరకు కూడా గ్రహణాంతరం, అందరం గ్రహణం పట్టేటప్పుడు ఏం చేస్తారని చెబుతాం అంతే కదా. పట్టేటప్పుడు పట్టు స్నానం చేయాలని చెప్తాం, విడుపు స్నానం చేయాలని చెప్తాం, దాంట్లో అద్భుతంగా కూడాను అనుష్ఠానం చేసుకోమని చెబుతాం, లేకపోతే హోమాలు చేయమని చెబుతాం, లేకపోతే కాళాస్త్రిలో లేకపోతే నరసింహ క్షేత్రం ఉంది, రాహుకేతు క్షేత్రం అద్భుతంగా ఉంటుంది, అక్కడ రేపు కార్యక్రమం కూడా చేస్తున్నాం, అలాంటి దగ్గరికి పోమని చెబుతాం. ఇంకా ఏదైనా ఇంకా ఎక్కడికైనా ఏమంటారు, అన్ని కొన్ని కొన్ని గుళ్ళు తీరు కదా, అలాంటప్పుడు అన్ని గుళ్ళు తీరులేని అన్ని వస్తారు. ఈ రావుకు సంబంధించిన దేవాలయాలు ఉన్నవి చేస్తారు. అలా తమిళనాడులో కూడా సపరేట్ రావు దేవాలయం, అక్కడికి కొంతమంది వెళ్తారు, కాళాసి వెళ్తారు, లేదు నరసింహ క్షేత్రానికి వస్తారు, ఇట్లా రావు గ్రస్థానికి సంబంధించిన దేవ రావుకేతు సంబంధించిన వెళ్తూ ఉంటారు. అక్కడ రకరకాల పరిహారాలు పరిష్కారాలు హోమాలు యజ్ఞాలు యాగాలు చేస్తారు. ఇప్పుడు మనం కూడా చేస్తున్నాం, అది వేరే విషయం. అట్లా ఇవన్నీ బాగానే ఉన్నాయి, ఇవన్నీ కూడా అనుష్ఠానం చేసుకోండి, తర్వాత అయిపోయిన శుభ్రంగా కూడాను స్నానం చేయాలన్నారు, బాగానే ఉంది. అసలు గ్రహణం అయిపోయిన తర్వాత ఏం చేయాలని ఏమన్నా మనకు విశ్లేషణ ఉందా, ఇది చేయాలని చేయలేదా? మనం చేయాలి గురుగారు. ఇప్పుడు ఆ గ్రహణ సమయంలో చేయాల్సినవన్నీ కూడా అనుష్ఠానాలని బాగానే చెప్పారమ్మా, గ్రహణాంతరం ఏం చేయాలి మనం అనేది కదా ఇప్పుడు మనకు ప్రధానమైన లక్ష్యం. కాబట్టి మా భక్తులు ఇది కూడా వినండి, గ్రహణం ఉన్నప్పుడు ఎట్లా చేయాలని చెప్పాము ఎన్నోసార్లు, అందరూ చెప్తుంటాం, జాగ్రత్త తీసుకోమంటాం. ఇంకా కొంతమంది అయితే బయటికి రాకూడదు అంటారు, ఇంట్లో నుంచి కొన్ని అసలు నక్షత్రం కొన్ని చూడకూడదు అంటారు, కొన్ని చూస్తే ప్రమాదం జరుగుతుంది అంటారు. డైరెక్ట్గా చూస్తే ప్రమాదం కానీ మీరు మామూలుగా బయట పోయినంత మాత్రం ఏదో ప్రాణప్రదం జరుగుతుందని మాత్రం నేను అనుకోను. ఎవరు చెప్పినా వాళ్ళు చెప్పిందా తప్పు నన్ను జరుగుతుందని కూడా నేను భావించాను, ఇది క్లారిటీ క్లియర్. కొన్ని నక్షత్రాలు ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆశ్రయ నక్షత్రం కానివ్వండి, లేకపోతే ఆరుద్ర నక్షత్రం వీడు కానీ చూస్తే ఇంకేమైంది అయిపోతుందండి, ఏమైపోతుంది అప్పుడప్పుడు కావు, దాని ప్రమాదం తర్వాత చూపిస్తుంది. ఇప్పుడు అప్పుడు కాలేదు కదా ఏందని మనల్ని ప్రశ్న చేసే ఉంటారు, మనకెందుకు, మన ధర్మం చదువుదాం, పాటించాల్సిన బాధ్యత మానేది ఉంటుంది, వాళ్ళు భయపడాల్సిన అవసరం లే. కానీ చెప్పాల్సిన తప్పనేది మాత్రం కరెక్ట్ కాదు, దాని ప్రభావం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది, దాంట్లో మళ్ళా వేరే ఆక్షేపణ లేదనమాట. కారణాలు ఏవైనా సైంటిఫిక్ రీజన్ అనుకోండి, మీరు శాస్త్రీయం అనుకోండి, ఏదైనా గ్రహణం గ్రహణం యొక్క ప్రభావం ఉంటుంది, అది సూర్యగ్రహణమైన చంద్రగ్రహణమైన ఉంటుంది. అందుకే నిప్పు దగ్గర ఉన్నామా దూరంగా ఉన్నామా అనేది పాయింట్. ఇప్పుడు ఇది ఎంత కూడాను ఉత్తర భారతదేశంలో ఎక్కువ కనబడుతుంది, దక్షిణ భారతదేశంలో తక్కువగా ఉంటుంది, అంటే దీని ప్రభావం ఇక్కడ తక్కువ ఉంటుంది అక్కడ ఎక్కువ ఉంటుంది, క్లియర్ క్లారిటీ అట్లా అర్థం చేసుకోండి. కానీ ఇప్పుడు మనం ఒక విశ్లేషణ తీసుకునేటప్పుడు గ్రహణాంతరం అయిపోయినది ఏమి చేసుకోవాలనే దాని మీద మనం చెప్పుకోవచ్చు. సహజంగా ఏమవుతుందంటే గ్రహణాంతరం అందరూ కూడాను ఎవరని చెప్పినా కూడాను చక్కగా కూడా విడుపు స్నానం చేయండి, ఇళ్ళంతా శుభ్రం చేసుకోండి, దేవుడి పటాలు బాగు చేసుకోండి, విగ్రహాలు బాగు చేసుకోండి, దానికి బొట్లు పెట్టుకోండి, చక్కగా కూడా దీపారాధన చేసుకోండి, ఆ తర్వాత పొంగలి నైవేద్యం ఏదైనా పెట్టుకోండి, అవి స్వామివారికి సమర్పణ చేయండి, దానివల్ల ఫలితం వస్తుంది, మీకు అన్నీ ఉంటుంది అని కూడా దాన ధర్మాలు చేయమని కూడా ఒక మాట చెబుతారు. గోవు పెట్టమని కూడా ఒక మాట ఉంది, ఇది ఈ గ్రహణాంతరం గోవు కూడాను చక్కగా బియ్యం బెల్లం తోటకూర ఇలాంటివన్నీ ఇక్కడ కలిపేసి గోమాత పెడితే దాని చుట్టూ ప్రదక్షిణ చేయండి అని చెప్పారు. అయితే ఇక్కడ తీసుకోవాల్సినటువంటి ప్రధాన లక్ష్యం అంటే ఆ రోజు ఆదివారం అయిపోయినా మరుసటి సోమవారం రోజు అయినా కూడాను వీలైనంత వరకు కూడాను ఒక ప్రత్యేకంగా ఈ రాసులు ఎవరైనా కానివ్వండి లగ్న ప్రమాణాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించాలి ముందు. అసలు ముందు ఏ గ్రహణం వస్తుందా కానీ నీ లగ్నం ఏమిటనేది తెలియాలి, బాగా అర్థం చేసుకోమని. ఎంతసేపు చెప్పినా కూడాను రాసులు మాట్లాడుతున్నాం, ఎంతసేపు చెప్పినా మనం కదా, అవునండి, ఎప్పుడు చెప్పినా కూడాను ఇదిగో మృషా నక్షత్రం మూడో నాలుగు పాదములు ఆరుద్రాలు ఆరు పాదములు పునర్వసం మూడు పాదములు వస్తుందన్నారు, పంచాంగంలో అదే ఉంటుంది, క్యాలెండర్లో అదే ఉంటుంది, మా లాంటి జ్యోతిష్కులు ఎవరు చెప్పినా అదే చెప్తాం, నాకు కొత్తదే ఉండదు దీంట్లో. నేను చెప్తున్నది ఏంటంటే ఈ గ్రహణం రోజు మిథునంలో వస్తున్నది, బాగానే ఉంది మిథున రాశిలో వస్తున్నది, ఎవరుంటారు అక్కడంటే
సూర్యుడు చంద్రుడు బుధుడు రాహు ఉంటాడు, సప్తమలో కేతువుని చూస్తాడు, అష్టమలో శని భగవానుడు గురువు ఉంటాడు, కుజుడేమో నవభాగ్య స్థానంలో కుంభంలో ఉంటాడు, శుక్రుడు వ్యయస్థానంలో ఉంటాడు. ఇది మీకున్న విధానం అనమాట. ఆ తొమ్మిది గ్రహదేవత చంద్రుడు అక్కడే ఉన్నాడు చెప్పాను కదా. ఇప్పుడు నీకు లెక్కలు వచ్చినాయి. ఇప్పుడు ఫస్ట్ ఇప్పుడు మన లెక్కేద్దాం, మనం భక్తులు కూడా మనం క్లియర్గా ఇచ్చేద్దాం. అలాగే గురువు, సూర్యుడు ఒకటి, రెండు చంద్రుడు, మూడు బుధుడు, నాలుగు రాహుడు. ఆ రావు ఈ నాలుగు ఎక్కడున్నాయి, మిథున రాశిలో ఉన్నాయి. దాని సప్తం ఎక్కడుంది, ఏడో స్థానం ఉంటారు ధనస్సు. అక్కడ ఎవరున్నారు, కేతు ఉన్నారు. అయిపోయింది కదా. ఆ తర్వాత ఆ సప్తమ స్థానాధిపతి అయినటువంటి గురువు ఎక్కడున్నాడు, ఈ మిథున రాశికి అష్టమ స్థానంలో శని భగవంతుడు కలిశారు. అంటే గురువుతో వచ్చారు కాదు, శని భగవంతుతో ఎనేని ఏడు. ఆ తర్వాత కుంభంలో ఎవరున్నాడు, కుజ భగవానుడు ఉన్నాడు, ఎనేని ఎనిమిది. ఎనిమిది శుక్రుడు ఎక్కడ ఉన్నాడు, వృషభంలో ఉన్నాడు. ఇది తొమ్మిది మంది ఉన్నారు కదా. అవునగారు, ఆ మిథున రాసేప్పుడు ఈ తొమ్మిది మంది ఇలాంటి స్థితిలో ఉన్నారు. ఇది బాగానే ఉంది. ఇంతవరకు మనం యోచన మిథున రాశి వరకు ఉన్నటువంటి సమస్య ఏందని చెప్పాం, అలా కర్కాటక ఏందో చెప్పాం, అలాగే సింహరాశి వరకు ఏందో చెప్తాం. ఇట్లా ఉన్న పన్నెండు రాశుల గురించి కూడా మనం క్లియర్గా క్లారిటీగా దాని గురించి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం భక్తులకు అందిస్తాం. కానీ నేనేం చెబుతున్నానంటే, నా 40 సంవత్సరాల్లో ఎన్ని జాతకాలు చూసి ఉంటాను, ఎన్ని గ్రహణాలు వచ్చి ఉంటాయి. ఇది నా అనుభవంలో, వయసు పక్కన పెట్టండి, వయసులో దీని గురించి తెలుసుకోలేకపోవచ్చు కదా. ఈ 40 సంవత్సరాలు లేదు లేదు లేదన్నా కూడా 100 గ్రహణాలు చూసుంటాయి కదా, సూర్యచంద్ర గ్రహణాలు సంవత్సరం ఒకటి రెండో వస్తాయి కదా. మా కొంత మూడు మూడు కూడా వచ్చినాయి ఈ సంవత్సరం. మన చంద్రగ్రహణం ఒకటి పోయింది, ఛాయా చంద్రగ్రహణం అని. రేపు సూర్యగ్రహణం జూన్ 5వ తారీఖు ఒక చంద్రగ్రహణం ఉంది, అదే భారతదేశానికి లేదు అండి, విదేశం. ఎక్కడైనా ఉండండి, ఎక్కడున్న అంతరిక్షంలో ఉన్నట్టే కదా. కాబట్టి ఇలాంటివి ఎన్ని చూసుంటాను నేను, 100 గ్రహణాలు, 100 గ్రహణాలు అప్పుడు చెప్పేటువంటి నక్షత్రాలు, దానికి ఉన్న ప్రామాణికాలు, అప్పుడు చెబుతుంది అనేటువంటి సిద్ధాంతం చెప్పేటువంటి విషయాలన్నీ కూడా ఎంత అవగాహన అయి ఉంటుంది నామకం. కాబట్టి ఈ అనుభవాన్ని రంగలించి మా భక్త కోటికి అందరికీ తెలియజేసేదంటే లగ్న ప్రమాణం గుర్తుపెట్టుకోండి. ఏంటయా లగ్న ప్రమాణం అని అంటే, నీ యొక్క పుట్టిన సంవత్సరం నెల రోజు సమయాన్ని బట్టి చెప్పేదే లగ్నం. అది అందరికీ ఉంటుందా గురువు గారు, ఇంతకుముందు రాయనటువంటి తల్లిదండ్రులు ఎంతోమంది ఉంటారు కదా, నువ్వు ఈ మాట చెప్పావు బాగానే ఉంది, లేకపోతే ఏమిటి అని క్వశ్చన్ నీలో మళ్ళీ ఉదయిస్తుంది. దానికి కూడా ఎక్కడ ఆశ్చర్యపడాల్సిన అవసరం, భయపడాల్సిన అవసరం. దాని మనం నీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి అనేది క్లియర్ క్లారిటీగా కూడా పట్టుకోవచ్చు. ఎట్లా పట్టుకుంటావు గురువు గారు, ఎట్లా ఏ రూట్లో నువ్వు ఆలోచిస్తావు అంటే, ఈ వ్యక్తికి నువ్వు నా దగ్గరికి వచ్చావు, ఇది రావాలి, ఈ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే రాకపోయినా కూడా నువ్వు చెప్పచ్చు, ఇది ఎక్కడున్నా కూడా ప్రపంచంలో ఎక్కడున్నా కూడా చెప్పచ్చు, వాడు డేట్ ఆఫ్ బర్త్ పెట్టేవాడు కొన్న గుణగణాలేదు. కానీ లగ్న ప్రశ్న అని అంటే మాత్రం మనిషి రావాలి. ఎందుకు రావాలి గురువు గారు అంటే, వాడితోటి ఈ జ్యోతిష్కుడు కొన్ని విషయాలు మాట్లాడతాడు. వాడు ఏం చెప్తాడు, ఓన్లీ పేరు చెప్తాడు. ఆ పేరును బట్టి వాడు నువ్వు ఎప్పుడు వచ్చి నా దగ్గర కూర్చుంటాడో ఆ టైమే రైట్ టైం అవుతుంది. ఎందుకు అట్లా అవుతుంది అని అంటే, వాడికి బుద్ధి పెట్టింది అప్పుడే, అంతకుముందు నుంచి నేను తెలియదా, ఏ జ్యోతిష్కుడు వాడి దగ్గరికి పోతాడు కదా. ఆ బుద్ధి ఎప్పుడు పుట్టి నువ్వు వచ్చావో అదే లగ్న ప్రమాణం తీసుకుంటావు. ఈ పేరు ఆ లగ్నం రెండు కలిపి వాడుకున్నటువంటి టెక్చర్ మొత్తం కూడా పరిశీలించుకొని ఆ తర్వాత వాడు జీవితంలో జరిగిన వరుసపెట్టి ఈ జ్యోతిష్కుడు చెప్పాలి. అవన్నీ అక్కడ కరెక్ట్ అయిపోతే వాడికి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేస్తుంది, డేట్ ఆఫ్ బర్త్ వస్తుంది. ఇప్పుడు వాడికి ఇతరైపోయిన సుమారు 30 ఏళ్ళను 35 ఏళ్ళను 40 ఏళ్ళను ఒక ఐడియా ఉంటుందిగా, దాన్ని బట్టి సంవత్సరం ఎలా నిర్ధారణ చేయొచ్చు, చేయాలి. అట్లా చేసినప్పుడే దానికి ఉన్నట్టు వర్త్ బయటపడుతుంది, దాని డేట్ ఆఫ్ బర్త్ వేయాలి. దాన్ని బట్టి ఎట్లా వేస్తాడు, వాడు వచ్చిన సమయాన్ని పట్టుకొని లగ్నం పట్టుకొని వాడు పేరు పట్టుకొని ఆ అప్పుడు జరుగుతున్నటువంటివన్నీ కూడా క్లారిటీ ఇచ్చేస్తే ఆ గుణాలు ఏముంటాయో, ఏ సంవత్సరంలో ఉన్నటువంటి ఏ నెలలోనో ఏ కొల ఆ యొక్క తొమ్మిదవ దేవత యొక్క ఆ గ్రహ సంచారం ఎలా ఉందో తెలియజేసుకునేటువంటి చూసుకు మీకు ఐడియా ఉంటుంది. దాని పలాది బాబు నేను ఎప్పుడైనా తెలుసు, అట్లా తెలుసుకోవాలి. తెలుసుకుంటే అప్పుడు ఈ రాశులకు ఉన్నటువంటి ఇప్పుడు ఏదో తేదీ నేను రవి చంద్ర బుధ రాహులు మిథునంలో ఉన్నా అంటారు,
ఆ లగ్నం కట్టి ఉండరు వాళ్ళు రకరకాల స్థితిలో ఉంటారు ఆ స్థితిని బట్టి కానీ మనం వీడి యొక్క ప్రామాణికమైనది నిరంతరం వాడు చేసే పనుల్లో మంచి ఉంటుందా తప్పు జరుగుతుందా లేకపోతే ఇంకా ఎలా ఉంటుంది అనేది చూసుకునే దానికి అది ఒక ప్రాథమికమైనటువంటిది కాదు ప్రామాణికమైనది ప్రాథమికం ఇందాక మనం చేసేది ఏది పట్టు స్థానం వీడిపు స్థానం పట్టణ బాగు చేసుకోవడం స్నానం చేయడం ఎవరికైనా దాన ధర్మాలు చేయడం ఆవుకు పెట్టడం ఇవన్నీ ప్రాథమికం అర్థమైందమ్మా అర్థమైంది నేను చెప్పేది ఏంటి అసలు ప్రామాణికమైనది ఇది ప్రామాణికం ఇది ఇంపార్టెంట్ ఈ లగ్నం అనేదాన్ని ఎవరైతే కరెక్ట్గా ఇది చేసుకుంటారో ఆ పరిహార పరిష్కారాలు ఖచ్చితంగా కూడాను ఆ ఎవరైనా కానీ ఏ చేసుకోవాలి అనేది వాళ్ళ ఇష్టం ఆ వాళ్ళే దానికి ఎవరిని ఇవ్వగలుగుతారు అప్పుడు ఈ ఈ రెండు సంఘం చేస్తారు ఇప్పుడు నువ్వు చెప్పినటువంటి రాసులను బట్టి నేను చెప్పేది అప్పుడు వాడు ఏ పరిహారం చేయాలి ఏ దానం ఇవ్వాలి ఏ రకమైనటువంటి స్థితిని చేయాలి అని తెలుసుకో అది చేయగలిగితే గ్రహణ ప్రభావం వాళ్ళ మీద ఏమాత్రం కూడా ఉండదు ఉండడానికి అవకాశం కూడా లేదు అంటే దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది నీ బాడీ ముందుగానే వేడికెళ్తున్నదా తట్టుకునే స్థితిలో ఉందా లేదని తెలుసుకొని ఆ తర్వాత దానికి కావాల్సిన సరైనటువంటి నువ్వు ఆహారం తీసుకుంటా ఏం తీసుకుంటే ఎట్లా మంచిగా ఉంటుందో ఇదే విధానం మా భక్తులు అవలంబించాలనేది నా యొక్క సంపూర్ణమైనటువంటి విశ్వాసం సంపూర్ణమైనటువంటి ఆశయం దీన్ని మా భక్తులు ఎలా వాళ్ళు తీసుకుంటారో అది వాళ్ళ ఇష్టమే వదిలిపెట్టడం లగ్న ప్రమాణం కాకుండా ఓన్లీ మిథునస్ ఏదో వస్తుంది ఏదో అయిపోతుందని భయం మాత్రమే ఎవరు భయపాంతులు కావాకండి ఈ నక్షత్రం వాళ్ళు ఎక్కితే ఏదో చచ్చిపోతారు భూగిపోతారు ఇంకేముంది కప్పు మీద అసలు కొత్తగా పుట్టినా రేపు 21వ తారీఖు కరోనా ఉంటే కరోనా ఈ సూర్యగ్రహణంతో మాయమైపోతుందని కూడా కొన్ని వీడియోలు వస్తున్నాయి నిజంగా కావాలని ఏమో కోరుకుంటా కానీ అవుతుంది నమ్మకం నాకు లేదు అర్థమైందండి అర్థమైంది గురుగారు అవుతుంది నమ్మకం నాకు లేదు అవ్వాలని మాత్రం 100% ఉంటాం వాళ్ళ మాట సల్లకాయ ఉండే వాళ్ళు చక్కగా వాళ్ళ నోరు పడించి వాళ్ళు జరగాలని కూడా ఎందుకు పెడుతున్నానో తెలియదు కానీ చెబుతుంది అది జరగాలని నేను కూడా వాళ్ళు ఒక ఆకాంక్షిస్తాను అట్లా చెప్పి జరిగితే వాళ్ళకు కూడా నా మనస్ఫూర్తిగా నా వాళ్ళకి చిన్నవాడిని అయితే నేను నమస్కరిస్తాను పెద్దవాడిని అయితే ఆస్వాదిస్తాను అలా మా భక్తులందరూ కూడా ఆశీర్వాదం తెలుపుతూ ఈ ధర్మనిధిలో ఇది చక్కగా పాటిస్తారని పాటించి మంచిగా ముందుకు పోతారని నేను మనస్ఫూర్తిగా కూడా తెలియజేద్దామమ్మా అంటే గ్రహణాంతరం లగ్నం తెలిసి ఉంటే ఏం చేయాలనేది పరిష్కారం అనేది ఆటోమేటిక్గా ఆ చెప్పే వ్యక్తే చెప్తాడు చూసిన వ్యక్తి ఇదిగో బాబు నీ గ్రహణాలు ఇట్లా ఉన్నాయి ఇలా ఉన్నాయి ఇది సెట్ చేసుకోమని చెబుతాడు దాన్ని బట్టి సెట్ చేసుకునే మంచిది అనేది నా యొక్క సంపూర్ణ విశ్వాసం దాన్ని ఇంక ఎట్లా పాటిస్తారనేది భక్తులు కుదిరేయాలి కదా మనం చేసేదే ఉంది చెప్పడం నీ వంతు నా వంతు అడగడం నీ వంతు చెప్పడం నా వంతు పాటించడం అనేది మా భక్తుల వంతు కానీ నాకు నమ్మకం ఉంది ఆ భక్తులు నా మాట మీద విశ్వసించి ధర్మనిధిని ప్రతి సోమవారం శుక్రవారం దాకా ప్రతిరోజు రాత్రి 8 నుంచి 9 గంటలకు వస్తున్నప్పుడు ఎన్ని సీరియల్ ఉన్నా ఆపుకొని మా దాన్ని చూస్తారని నేను నమ్ముతున్నాను నేను కాబట్టి సీరియల్ చూస్తారు మందాన్ని చూస్తున్నారు చూడాల చూస్తారని విశ్వసిస్తూ వాళ్ళకి మంచిగా ఉండాలని ఆస్వాదిస్తూ నమస్కారం శరం గురుగారు ఇవాళ్టి రోజున మాకు సూర్యగ్రహణం ఏ విధంగా ఏర్పడుతుంది అలాగే ఈ సూర్యగ్రహణ ప్రభావం ఏ ఏ రాశుల వారి మీద ఉంటుంది చాలా చక్కగా వివరించారు గురుగారు మీకు ధన్యవాదాలండి ఇదండి ఇవాళ ధర్మనిధి కార్యక్రమం తిరిగి రేపటి ధర్మనిధి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం